నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు. పోషకాహారాన్ని తీసుకోవాలంటున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య విశాఖతో విడదీయిన బంధం అంటూ కితాబు. నగరంలో నిరసన జ్వాలలు. పన్నుల పెంపు ఆర్డినెన్స్ రద్దు చేయాలంటూ టీడీపీ డిమాండ్. పోయిన బంగారాన్ని పట్టేసిన పోలీసులు ఆనందంలో కుటుంబం. రైతులకు న్యాయం చేయాలంటూ జనసేన డిమాండ్. రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలు. దేశవ్యాప్త బంద్‌ను జయప్రదం చేయాలి. రైతులకు అండగా ఉంటామన్న సిపిఐ. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. కరోనా మహమ్మారి భారతీయ మత్స్యరంగ ప్రాధాన్యతను మరోసారి చాటి చెప్పిందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ఈ మహమ్మారి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల దిశగా ప్రజలను చైతన్యపరిచిందని, కరోనా అనంతరం కూడా ఇదే తరహా పోషకాహార అలవాట్లు కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. మత్స్య సంపద ఎగుమతుల్లో భారత్ అగ్రస్థానానికి చేరుకోవాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. విశాఖపట్నంలోని సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరియు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ సంస్థల్ని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సోమవారం సందర్శించారు. ఉపరాష్ట్రపతికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఐసీఏఆర్ సీఎంఎఫ్ఆర్ఐ సంచాలకులు డాక్టర్ ఏ గోపాలకృష్ణన్, ఐసీఏఆర్ సీఐఎఫ్టీ పరిశోధనా సంస్థల ఎస్ఐసి డాక్టర్ రఘుప్రకాష్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి స్నాపర్ సీడ్స్ ను దేశానికి అంకితం చేశారు. మత్స్యరంగంలో ఈ సంస్థల శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ప్రశంసించారు. అక్కడి శాస్త్రవేత్తలు మరియు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. ఆహారంలో చేపల్ని చేర్చుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు పోషకాహార నిపుణులకు సూచించారు. ప్రస్తుతం భారత తీరం దాదాపు 15 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తోందని తెలిపారు. మత్స్య సంపద ఎగుమతిలో ప్రపంచంలో 4వ స్థానంలో భారత్ ఉందని, విదేశీ మారక ద్రవ్యాన్ని సముపార్జించేందుకు ఈ రంగం మరింత కీలకమైందని, ఈ నేపథ్యంలో మత్స్య సంపద ఎగుమతుల్లో భారతదేశం మొదటి స్థానానికి చేరుకోవాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. మనసులో చాలా ఆనందంగా ఉంది. నేరుగా ప్రత్యక్ష కార్యక్రమంలో పాల్గొనే కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ లో నాకెంతో ఇష్టమైన విశాఖపట్నం. మరొక ముఖ్యమైన మత్స్య సంపద మంచి సంపద, అది ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మహాత్మా గాంధీ గారు చెప్పారు, క్యాట్ ఇస్ వెల్త్ ఇస్ నేషనల్ వెల్త్. సో దిస్ వెల్త్ వీ హావ్ డెవలప్డ్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్ అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు యాడ్ సమ్ న్యూ సీడ్స్ ఇస్ రియలీ గోయింగ్ టు యాడ్ టు అవర్ వెల్త్. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ వెల్త్, ఇట్ ఇస్ ఆల్సో హెల్త్. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలా, మంచి శక్తివంతమైన ఆహారాన్ని తినాలి. అది మనకి ఇప్పటికే బోధపడి ఉంటుంది. మన పూర్వీకుల కాలంలో తినేవాళ్ళు, మధ్యలో మనం అలవాట్లు మాని పాశ్చాత్య వ్యామోహంలో పడి మన అలవాట్లు మార్చుకున్నాం. దాని వల్ల కూడా సమస్యలు వస్తుంది. సో ఎవరి నీడ్ ఫర్ చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్, గోయింగ్ బ్యాక్ టు అవర్ ఓన్ ఒరిజినల్ లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ, ఇదటి యోగా ఆర్ వాకింగ్ ఎక్సర్సైజ్. సెకండరీ, హ్యావింగ్ గుడ్ ఫుడ్, గుడ్ డైట్, బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద లెసన్ దిస్ పాండమిక్ హెస్ టాట్ అస్. హ్యావ్ ఎక్సర్సైజ్ డైలీ అండ్ ఆల్సో ఈట్ గుడ్ ఫుడ్, ప్రోటీనస్ ఫుడ్. అండ్ ఫిషరీస్ ఇస్ ఎ గుడ్ ఫుడ్. ఇన్ అడిషన్ టు దిస్ వీ మస్ట్ సీ టు ఇట్ అవర్ వెల్త్ ఇస్ ఆల్సో ఇంక్రీజ్ అండ్ దెన్ ద డెవలప్మెంట్ రీచెస్ ద కామన్ పీపుల్ ఆఫ్ ద కంట్రీ. రాష్ట్ర కేబినెట్లో ఆమోదించిన పన్నుల పెంపు ఆర్డినెన్స్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు మాట్లాడారు. ఇప్పటి వరకు విస్తీర్ణం ఆధారంగా పన్నులు విధించేవారని, ప్రస్తుత ఆర్డినెన్స్ వల్ల మార్కెట్ వాల్యూ ప్రకారం పన్నులు చెల్లించే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ఆస్తులు కొనుక్కున్న సామాన్యులపై పన్నుల రూపంలో అత్యంత భారం పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తదితరులు పాల్గొన్నారు.
పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నామండి. పన్ను భారం బీదవాడు నడ్డి విరగొట్టినట్టుగా ఉంది. గడిచిన 9 నెలలుగా ఎవరికి ఎటువంటి పనులు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇసుక రేటు పెంచడం. ఒక్కసారి ఇసుక రేటు పెంచి బీదవాడికి ఉపాధి కల్పించినటువంటి పరిస్థితులు కల్పించి మళ్ళీ ఇప్పుడు మీరు పన్ను పెంచడం అంటే మరి బీదవాడి యొక్క పరిస్థితి మీరు ఆలోచిస్తున్నారా అని మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. వెంటనే ఈ పెంచినటువంటి పన్ను వెంటనే తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ వెంటనే పెంచినటువంటి ట్యాక్స్లు ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా మేము పోరాటాలు చేస్తామని చెప్పి ప్రజల పక్షాన్ని నించుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అన్నీ పెరిగిపోయి ప్రజలు బాధపడుతున్న ఈ సమయంలో ఒక పూట తిని ఒక పూట తినని పరిస్థితుల్లో ఈ మున్సిపల్ ఆస్తి పన్ను బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడతాం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తరఫున వాకౌట్ చేయటం జరిగింది. యనమల రామకృష్ణ గారి నాయకత్వంలో కౌన్సిల్లో దీన్ని తిరస్కరించడం కూడా జరిగింది. ఓటింగ్ చేసి మరి నగరపాలక సంస్థ నిధులు జీవీఎంసీ నిధులు ప్రభుత్వానికి వెళ్ళి వాళ్ళు వాడుకుంటే ఇక్కడ కాంట్రాక్టులకు 300 కోట్ల రూపాయలు 18 నెలల నుంచి బిల్లు లేవని పరిస్థితి. బిల్లు లేకపోవటం వలన ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా అభివృద్ధి పనుల కోసం కాంట్రాక్టులు రావట్లేదు. విశాఖ నగరంలో నేను వైఎస్ఆర్ నాయకులు ఛాలెంజ్ చేస్తున్నాను, ఒక్క రోడ్డు కానీ ఒక్క డ్రైన్ కానీ ఎక్కడన్నా వేసిన దాఖలాలు ఉన్నాయా? అదే రకంగా మీరు కారు మీద కానీ మోటార్ సైకిల్ మీద కానీ బస్సు మీద ఇక్కడ వరకు ఇక్కడ నుంచి విజయవాడ వెళ్తే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పనితీరు తెలిసిపోద్ది, ఎవరికి చెప్పవలసిన లేదు. ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రజల మద్దతుతో తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ప్రజాకు వ్యతిరేక బిల్లు ఆస్తి పన్ను బిల్లు తగ్గించే వరకు పోరాటం. చిన్న నిర్లక్ష్యం ఆ కుటుంబంలో తీవ్ర ఆందోళనకు దారితీసింది. సుమారు 10 గంటల వ్యవధిలోనే విశాఖ పోలీసుల చొరవతో ఆందోళన విషాదానికి శుభం కార్డు పడింది. అక్కయ్యపాలెనకు చెందిన వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు జగదంబ కూడలలో పోగొట్టుకున్న 235 గ్రాముల బంగారు ఆభరణాల బ్యాగ్ని కేవలం 8 గంటల వ్యవధిలోనే పోలీసులు పట్టుకోగలిగారు. దీనికి సంబంధించిన వివరాలు డీసీపీ సురేష్ బాబు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఫిర్యాదుదారు ఇచ్చిన సమాచారం మేరకు సుమారు 12 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాల బ్యాగు జగదంబ కూడలి ఓఆప్టెక్ షాపు వద్ద ఆదమరిచి రోడ్డుపై పడేసుకున్నారని తెలిపారు. అయితే ఈ రోడ్డుపై ఉన్న బ్యాగ్ని గండి చిన్నారావు, మూగి ధనరాజు అనే 2 ఆటో డ్రైవర్లు గమనించి ఆ బంగారాన్ని పంచుకున్నారని చెప్పారు. సీసీ ఫుటేజీల ఆధారంగా బాధ్యులను గుర్తించి బంగారం రికవరీ చేసి ఫిర్యాదుదారులకు అప్పగించామన్నారు. ఈ మీడియా సమావేశంలో ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. జగదాంబ దగ్గరికి ఆవిడ కారులో దిగుతూ ఉండగా 235 గ్రాములు సుమారు 1/4 కేజీ బంగారం ఒక చిన్న బ్యాగ్లో, ఒక ఆరెంజ్ కలర్ బ్యాగ్లో పెట్టుకున్నారు. ఆ బ్యాగ్ని ఆవిడ ఒడిలో పెట్టుకున్నారు. ఆ ట్రాఫిక్లో కారు ఆపారని చెప్పి ఆవిడ కంగారుగా ట్రాఫిక్ ఆగిపోద్దేమో అనే దీంట్లో ఇది చూసుకోకుండా దిగిపోయారు. ఒడిలో ఉన్నది అదేమో రోడ్డు మీద పడిపోయింది. పడిపోయిన తర్వాత ఆవిడ వెళ్ళారు, షాప్కి వెళ్ళారు. షాప్లోకి వెళ్ళిన తర్వాత కొంతసేపటి చూసుకున్నారు. చూసుకుని ఇందులో ఈ బ్యాగ్ లేదు అని చెప్పి కంగారు పడే అంతా వెతికారు. వెతికిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి 7:30 ఆ టైంలో కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే మా ఎస్ఐ ఉమా వెంకటేశ్వరరావు గారు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఆయన ఇమ్మీడియట్గా యాక్షన్లో దిగడం జరిగింది. ఈ షాప్ దగ్గరకు వచ్చి వెరిఫై చేయడం, కొంత క్లూస్ ఎవరో ఒక ఆటోలో వచ్చి తీసుకెళ్ళినట్టుగా ఇన్ఫర్మేషన్ రావటం, ఇమ్మీడియట్గా సీసీ కెమెరా ఫుటేజెస్ అన్ని చూస్తే ఈవిడ కారు దిగిన తర్వాత ఇది రోడ్డు మీద పడిపోవటం, పడిపోయిన తర్వాత ఒక 5-10 నిమిషాల వరకు ఆ బ్యాగ్ రోడ్డు మీద ఉండడం, కార్లన్నీ వెళ్ళటం, ఈలోపు ఒక ఆటో అక్కడికి వచ్చి ఆగి ఒక వ్యక్తి అది తీసుకుని వెళ్ళిపోవటం, ఇవన్నీ తెలియడం జరిగింది. డ్రైవర్ని ట్రేస్ చేయటం, అది వాళ్ళు 2 ఆటో డ్రైవర్స్ తీసుకుని ఇమ్మీడియట్గా అందులో సగం పనిచేసుకోవడం, ఎవరి వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఆ బంగారాన్ని అంతా వెరిపోయేది రికవర్ చేసి 235 గ్రాములు సుమారు 11.5 లక్షల రూపాయల ఆస్తి. ఆవిడ చాలా ఇబ్బంది పడారు రాత్రి, దాన్ని వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. రియల్లీ ప్లంజ్డ్ ఇంటూ యాక్షన్, అసలు నేను ఊహించలేదు. అసలు అది పోయిందన్న ఫస్ట్ అసలు ఏ స్టేషన్ కింద వస్తుంది, ఏ పరిధిలోకి వస్తుంది ఒకసారి కనుక్కోండి అన్నాను. వెంటనే ఇక్కడ వచ్చామండి. అసలు వాళ్ళు అసలు ఎలాగా సిగ్నల్స్ ఎలా టక్ మొత్తం అందరికీ పంపించేసేసి, మన ఎస్ఐ గారు అయితే అమ్మ మీరు సీసీటీవీ చూసారా అన్నారు. లేదు సార్, మాకు ఐడియా రాలేదు తొందర అంటే. మీరు వెళ్ళండి అమ్మ, మేము వెనకాల వచ్చేస్తామన్నారు అంతే అండి.
మేం వెళ్ళే లోపల కన్నా అక్కడికి వెళ్ళి వాళ్ళు దే ప్లంజ్డ్ ఇన్ టు యాక్షన్ అది నిజంగా చాలా మాకు పోయిందని బాధలోని బాధ కన్నా మాకు ఈ సపోర్ట్ ప్లస్ దే హావ్ గివెన్ మోరల్ సపోర్ట్ ఆల్సో మాకు చాలా వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వేతరక విధానాలను ఖండిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ కౌలు రైతులకు తక్షణ సాయంగా 10000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తుఫానులో నష్టపోయిన పంటకి ఎకరానికి 35000 రూపాయల చొప్పున నష్టపరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో శివశంకర్ డాక్టర్ బొడ్డేపల్లి రఘు శివ అధిక సంఖ్యలో జన సైనికులు పాల్గొన్నారు ఈ వరతింటే అలా మాట్లాడు గద్దెట్టిన ముఖ్యమంత్రి గద్దెట్టిన ముఖ్యమంత్రి బుద్ధి తెచ్చుకో నువ్వే చెప్పు నేను చెప్తున్నాను ఈ రోజు ఈ ముఖ్యమంత్రి చెప్పారు ఇదివరకు ఇది చేస్తున్న తప్పు గడ్డ కరుస్తున్నాడు చంద్రబాబు నాయుడు నేను వస్తా ఇచ్చేస్తానని చెప్పి ఇవాళ తగులుదమ్మా అని చెప్పి ఆ దివీసిని తీసుకెళ్లి ఆ పొలాలను నాశనం చేయడానికి వెళ్తున్నాడు ఈ రైతు నాశనం చేసి పొలాలను నాశనం చేసి గడ్డి తింటున్న ముఖ్యమంత్రిని గడ్డి దింపేంత వరకు మేము నిద్రపోం జన సైనికులు వేరే మహిళలు అందరూ కలిసి పోరాడుతాం సాక్షి వాళ్ళు సాక్ష్యం చెప్పరు మా బతుకులు నీళ్ళల్లో మగ్గిపోతున్నాయని చెప్పేసి ఆ మగ్గాన్ని పట్టుకుని ఏడుస్తున్న వాళ్ళని వాదార్చి మీకు న్యాయం చేస్తాను తప్పకుండా మీ పరిస్థితిని జాతీయ దృష్టికి తీసుకెళ్తామన్నారు నిన్న 28 ఛానల్స్ లో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అన్యాయాన్ని దేశవ్యాప్తంగా మంగళవారం రైతులు చేపట్టనున్న భారత్ బంద్ను జయప్రదం చేయాలని సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు బంద్కు సంఘీభావంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ కోడలి నుంచి బస్ స్టేషన్ ఆశీలమెట్ట కోడలి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఇప్పటికే పంజాబ్ మధ్యప్రదేశ్ గుజరాత్ వంటి రాష్ట్రాల రైతులు పోరాటంలో భాగస్వాములయ్యారని దేశవ్యాప్తంగా ఉన్న రైతులంతా మద్దతుగా నిలవాలన్నారు దేశవ్యాప్తంగా ఉన్న 500 రైతు సంఘాల పిలుపు మేరకు చేపడుతున్న ఈ బంద్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ ర్యాలీలో పైడి రాజు తదితరులు పాల్గొన్నారు హిమాచల్ ప్రదేశ్ నుంచి కూడా రైతులు ఇప్పుడు తరలి వెళ్ళి వాళ్ళ ఆందోళనలో భాగం పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే 5 దఫాలు కేంద్రం వాళ్ళతో చర్చలు జరిపినా ఎటువంటి పురోగతి లేనటువంటి నేపథ్యంలో రేపు మొత్తం రైతు సంఘాల కోఆర్డినేషన్ కమిటీ రైతు సంఘాల కోఆర్డినేషన్ కమిటీ రేపు భారత్ బంద్కి పిలిపించింది ఆ వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపుకి మేము వామపక్షాలుగా ఇతర సంఘాలుగా ప్రజా సంఘాలుగా ఆ బంద్కి సంపూర్ణమైనటువంటి మద్దతును ఇవ్వడం అన్నది జరిగింది ఈ నేపథ్యంలో రేపు విశాఖ నగరంలో జరిగే బంద్ని జయప్రదం చేయమని చెప్పని ఈ ప్రచార కార్యక్రమం ఈరోజు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం చట్టాలని దొడ్డుతోనే తీసుకొచ్చింది రాజ్యసభలో వాళ్ళకి సరిపడినంత మెజారిటీ లేకపోయినా మూజువాని ఓటుతోని ఆ చట్టాలని ఆమోదించినట్టు తప్పుడు పద్ధతుల్లో ప్రకటన చేశాం ఇప్పుడు మేము చర్చలు చేసి మేము సవరణలు చేస్తామంటే సవరణలకు ఈరోజు రైతులు అంగీకరించేటటువంటి పరిస్థితుల్లో లేరు కాబట్టి ఖచ్చితంగా ఈ 4 చట్టాలు రద్దు చేయాలని చెప్పని వాళ్ళు ఒకే డిమాండ్తోనే ఉన్నారు ఆ డిమాండ్ న్యాయమైంది సమంజసమైంది అని చెప్పని సిపిఐగా మేము భావిస్తా ఉన్నాం అందుకనే వాళ్ళ డిమాండ్కి సంపూర్ణమైన మద్దతు ఇస్తే తక్షణమే కేంద్ర ప్రభుత్వం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఫార్మసిటీ కంపెనీలో ఉద్యోగాలు ఇస్తామంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రసంగించడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ధ్వజమెత్తారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఫార్మాసిటీ కంపెనీలకు భూములు ఇచ్చిన నిర్వాసితులు స్థానికులకు కాదని వైసీపీ కార్యకర్తలకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు ఇలాంటి తప్పుడు ప్రకటనలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు లేకున్నట్లయితే ఎంతటి పోరాటానికైనా సిద్ధమని చెప్పారు ఎన్నికల ముందట వైసీపీలో ఎవరైతే పనిచేస్తారో సోషల్ మీడియాలో బురద్దలుతారో ఇతర పార్టీల మీద ప్రభుత్వం మీద వాళ్ళందరికీ ఉపాధి అవకాశం ఇస్తారని మాటిచ్చారట ఆ మాటకు అనుగుణంగా జవహర్లాల్ ఫార్మాసిటీలో 2000 ఉద్యోగాలకు అవకాశాలు ఉన్నాయట ఆ 2000 ఉద్యోగాలు కూడా వైసీపీ కార్యకర్తలకు ఇస్తారట దానికి ఎవడో ఒక ఆయన చల్ల మొదట స్కిల్ డెవలప్మెంట్ అయినట ఆయనకు ఉంటారు మీరు దరఖాస్తు చేసుకోండి మీకు అందరూ కూడా జవహర్లాల్ ఫార్మాసిటీలో కంపెనీ పేరు కూడా చెప్పారు మీకు అన్ని ఆ పేర్లు అందరూ కూడా మీకు ఇచ్చేస్తున్నాం ఇంకా ఎవరైనా ఉంటే వైసీపీ వాళ్ళు ఎవరైనా ఉంటే సోషల్ మీడియాలో జాయిన్ అవ్వండి వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాం అని స్వయంగా నిన్న సాయంకాలం మధ్యాహ్నం విజయసాయిరెడ్డి మాట్లాడారు నడుతున్న విజయసాయిరెడ్డిని అసలే
కార్యకర్తలకు ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాను ఎన్నికల్లో మాట ఇచ్చి అక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులను పక్కన పెట్టి కలుషితమైపోయిన గ్రామాల్లో భూదానం చేసిన భూదాతల్ని రైతులను పక్కన పెట్టి సోషల్ మీడియా నీ కార్యకర్తలకి నువ్వు జవహర్లాల్ ఫార్మసిటీలో ఉద్యోగాలు అవడానికి నీ అపసమానతను విజయసారండి. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా మంగళవారం చేపడుతున్న భారత్ బంద్కు సిఎఫ్టియుఐ పూర్తి మద్దతునిస్తుందని జాతీయ అధ్యక్షులు కనకారావు తెలిపారు. మురళీనగర్లోని పెద్ద మసీదు వద్ద ఉన్న యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు నడ్డి విరిచి కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాసే వ్యవసాయ బిల్లులు తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. To all my countrymen to take vigorous participation for tomorrow's nationwide protest come bandh. Indulo raithulu kosame kaakunda workers ki adhe vidhanga prajalandaru kuda vyatirekamainatuvanti aneka billulu pradhananga moodu raithu chattalu naalu karmikulu sambandhinchi codes kinda chattalu అదే ఎలక్ట్రికల్ బిల్లు సంబంధించి ఇవి అన్నీ కూడా ఈ మూడు కూడా యువతల కొన్ని కోట్ల మంది రైతులకి భూమి మీద హక్కు కానీ పండించిన పంట మీద హక్కు కానీ కోల్పోయే పరిస్థితి వాళ్ళకు ఉంటే వర్కర్స్ అందరికి కూడా వాళ్ళు ఏ విధమైన రైట్స్ అన్నీ కూడా లేకుండా కేవలం కట్టు బానిసలుగా తయారయ్యే కార్మిక చట్టాలు కానివ్వండి ఇక ఎలక్ట్రికల్ బిల్లు ప్రజలందరికి సంబంధించి ఎలక్ట్రికల్ బిల్లు సంబంధించి ఏంటంటే ఉన్న రేట్ల కంటే విపరీతంగా చిరు వ్యాపారస్తులు చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళకు కొంత రాయితీ ఉంటుంది వాళ్ళకు కూడా ఒక భవిష్యత్తులో రాయితీ ఉండదు. స్మాల్ స్కేల్ బిజినెస్ పీపుల్ అందరికి కూడా ఎంతో ఎఫెక్ట్ అయిన ఈ మూడు చట్టాలకు వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా బంద్ జరగబోతుంది రేపు. ఢిల్లీలో రైతుల ఉద్యమానికి మద్దతు తెలియజేస్తూ మంగళవారం జరుపుతాలు పెట్టిన భారత్ బంద్ను విజయవంతం చేయాలని గాజువాక ఫ్రూట్స్ మర్చెంట్స్ వ్యాపార వర్తక సంఘాలకు వామపక్ష పార్టీలు విజ్ఞప్తి చేశాయి. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు జి సుబ్బారావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తున్నారని దీనిపై హస్తినలో ఆందోళన చేసిన రైతులపై పోలీసులు దాడి చేయడం బాధాకరమని అన్నారు. నేటికి ఆరు రోజులు దాటి ఈ రోజు వరకు కూడా రైతులు అన్నహారాలు మాని ఎండనక తెలియనక ఢిల్లీలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా అక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అయినా నరేంద్ర మోడీలో మార్పు రాలేదు. రాని పరిస్థితుల్లో రేపు భారత్ బంద్కి పిలిపోవడం జరిగింది. ఈ బంద్ని దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అట్లాగే అన్ని ట్రేడ్ యూనియన్ సంఘాలు కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. మరి రెండోది ఏంటంటే భారతదేశంలో జరిగే రైతులు చేసి కోరడానికి మన భారతదేశం ఒకటే కాదు, ఇన్ని ఇతర దేశాలు ప్రపంచ దేశాలు కూడా నరేంద్ర మోడీ యొక్క విధానాన్ని ఖండిస్తూ ఈరోజు ఈ యొక్క బంద్ని ఈ యొక్క రైతు సమస్యల్ని బలపరచడం జరుగుతూ ఉంది. కానీ ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు విద్య చేసుకోకపోతే తన ఇష్టానుసారం కార్మిక చట్టాలని నాలుగుగా కుదించి పెట్టుబడిదారులు కట్టబెడుతూ ఉన్నాడు. ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా అమ్మేస్తూ ఉన్నాడు. రైల్వేలు కూడా ప్రైవేట్గా ఇచ్చేస్తూ ఉన్నాడు. ఎల్ఐసీలు కానీ అలాగే బిఎస్ఎన్ఎల్ కానీ ఒకటని కాదు, మొత్తం ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్గా కట్టబడే దాంట్లో నరేంద్ర మోడీ చాలా బిజీగా ఉన్నాడు. ఒక మాటలో చెప్పి ఈ దేశాన్ని మరి కమ్యూనల్ బేస్ నడగొట్టి ప్రజల మధ్య ఐక్యత లేకుండా చేసే ప్రయత్నం మాత్రం నరేంద్ర మోడీ వెనకాడకపోతే ఇక్కడ రైతు ఉద్యమానికి వచ్చేటువంటి మద్దతు చూసైనా సిగ్గుపడి వెంటనే తన ఇచ్చేటువంటి మూడు చట్టాలని రద్దు చేయాలని చెప్పి మేము కేంద్రంలో అమలు చేసిన రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లును ఖండిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో జగదంబ కూడలలో ర్యాలీ నిర్వహించారు. రైతులకు ఆర్థిక సహాయం చేసేందుకు చందాలు దండారు. జగదంబ కూడలలో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు ప్రతినిధి గంగారావు మాట్లాడుతూ దేశంలో నిరంకుశత్వ పాలన కొనసాగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 500 రైతు సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం జరపతల పెట్టిన దేశవ్యాప్త బంద్కు ప్రజలంతా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సిఐటియు సభ్యులు పాల్గొన్నారు. చట్టాన్ని కూడా ఉపసంహరించుకోవాలనేటువంటి డిమాండ్లతోటి దేశ రాజధానిలో లక్షలాది మంది రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ ఆందోళన ఉధృతం చేయడంలో భాగంగా డిసెంబర్ 8 రేపు దేశవ్యాప్తంగా భారత్ బంద్కి పిలిపివ్వటం జరిగింది. ఈ పిలుపుని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
రేపు జరుగుతున్నటువంటి భారత్ బంద్లో విశాఖ నగరంలో ఉండేటటువంటి అన్ని రకాల వ్యాపార వాణిజ్య సంస్థలు షాపులు షాపింగ్ మాల్స్ హోటల్స్ విద్యా సంస్థలు బస్సులు ఆటోలు లారీలు అన్ని రకాలైనటువంటి కార్యకలాపాలు కూడా పూర్తిగా స్తంభింపజేయాలని పూర్తిగా మూసివేసి మద్దతు తెలియజేయాలని మేము ప్రజానీకానికి అన్ని తరగతుల వ్యాపార వాణిజ్య సంస్థల యజమానులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే పరిశ్రమల యజమానులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వారు కూడా స్వచ్ఛందంగా పరిశ్రమలకి గాజువాక 50వ వార్డు భానోజీ తోట 86వ సర్వే నంబర్లో కొంత స్థలాన్ని కొంతమంది ఆక్రమించారు దీంతో స్థానికులు గాజువాక తహసీల్దార్ని కలిసి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఫిర్యాదిదారులు మాట్లాడుతూ ఈ సర్వే నెంబర్లో భూమిని భూ కబ్జాదారులు స్వాహా చేస్తూ లక్షలు ఆర్జిస్తున్నారని వాపోయారు ఇప్పటికైనా అధికారులు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరారు అలాగే ప్రసాద్ నగర్ లేఅవుట్ మీద కాజువాక ఎంఆర్ఓ గారికి లోకేష్ గారికి కంప్లీట్ చేయడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించి ఆ సర్వే నెంబర్లో ఎక్కడెక్కడ ఆక్రమాలు ఉన్నాయో దాని మీద సర్వే తీసుకోవడానికి మాట్లాడడం జరిగింది నేను చాలాసార్లు ఆ సర్వే నెంబర్ మీద భావనతోటి సర్వే నెంబర్ మీద ఆక్రమాలు జరుగుతుందని చెప్పి ఎంఆర్ఓ గారికి పాత ఎంఆర్ఓ గారికి కానీ కొత్త ఎంఆర్ఓ గారికి కంప్లీట్ చేయడం జరిగింది దీని మీద చాలాసార్లు వాళ్ళు యాక్షన్ తీసుకున్నా సరే భూ బక్కాసర్లు కలిసి వాళ్ళ అక్రమాలని అరికట్టడంలో రెవెన్యూ సిబ్బంది మరి ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారో అయితే మాకు అర్థమవుతుంది కానీ గాజువాక ఎంఆర్ఓ గారికి చాలాసార్లు కంప్లీట్ చేయడం జరిగింది కంప్లీట్ చేస్తే ఆయన సానుకూలంగా స్పందించి తక్షణమే చర్యలు తీసుకొని భూ బక్కాసర్లని తక్షణమే కేసులు కడతామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం కార్యక్రమాన్ని విశాఖలోని జిల్లా పరిషత్ సీఈఓ నాగార్జున సాగర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ప్రజలకు అవగాహన కల్పిస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీ గొడ్డేటి మాధవి ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు శెట్టి ఫల్గుణ జిల్లా పంచాయతీ శాఖ అధికారి కృష్ణకుమారులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ర్యాలీ అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వ్యర్థ రహిత సమాజాన్ని ఏర్పాటు చేసేందుకు అవగాహన కల్పించారు ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు భార్య ఆడపిల్లకు జన్మనిచ్చిందని కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో అపస్మారక స్థితికి వచ్చేలా కొట్టి మంచినీటి బాటిల్లో యాసిడ్ కలిపి బలవంతంగా తాగించాడు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబీకులు చికిత్స కోసం ఆమెను కింగ్ జార్జ్ ఆసుపత్రికి చేర్పించారు దీంతో ఈ విషయం వెలుగులోనికి వచ్చింది పెందుర్తి మండలం సరిపల్లి గ్రామంలో చోటు చేసుకున్న ఈ దారుణం వివరాలు ఇలా ఉన్నాయి కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామానికి చెందిన జోగు అపర్ణకు ఆనందపురం మండలం భీమన్న దొరపాలెనికి చెందిన జోగు గంగునాయుడుతో 2016 సంవత్సరంలో ప్రేమ వివాహం జరిగింది ఏడాది తరువాత అపర్ణ ఆడపిల్లకు జన్మనిచ్చింది ఇదే ఆమె పాలిట శాపమైంది అత్తారింటి ఆరేళ్లకు బలై ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టిమిట్టాడుతోంది న్యాయం చేయాలంటూ మహిళా సంఘాలు ఆమెకు అండగా నిలిచాయి మా తోటకోలు పేరు జోగ భవాని మా ఆడబుడ్స్ పేరు కోన్ లక్ష్మి శుభ్రంగా నీకు సిగ్గు లజ్జలేదా అని మా ఇంట్లోనే నన్ను శుభ్రంగా కొట్టేసేవారు ఆ సరిపిల్ల అద్దెకే వెళ్ళిపోతే మా ఆయన కడుపు మీద తన్నేసి నేను కలితీరి పడిపోతే నీటిలోని యాసిడ్ కలిపేసి తాయిపిస్తాడు ఎవరికైనా చెప్పావంటే పాపని నీ తల్లిదండ్రుల్ని నీ అన్నదమ్ముల్ని చంపేస్తానని బెదిరించాడు ఉన్నటికాల నుంచి నాకు బాగోపోతే నా తల్లిదండ్రులకు నిజం అనేది నేను చెప్పాను మన చెందిన వాళ్ళం కొత్త వలస మండలం చింతలపర గ్రామం మేము ఈత కార్యక్రమం క్యాస్ట్ వా పెళ్లి కొడుకు ఒక అబ్బాయి మా పాప వెనకాతల పడి లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు ఇలాగ భీమంద్రపాలెం ఊరు అనంతపురం మండలం బాబావల్ది ఇలాగ వాళ్ళు యాదవ్స్ మేము ఈత కార్మికులమే లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఎన్నోసార్లు మేము ఒక సంవత్సరం పాటు పాప పుట్టినదాకా అన్యాయంగా బాగానే ఉన్నారు ఇట్లా సమస్య అన్నీ నేనే చూసేవాడిని బాబు ఒకరోజు ఎవరు లేని పరిస్థితి చూసి మా పాపను బుర్ర మీద కొట్టేసి కాలుతో కడుపు మీద తన్నేసాడు బాబు తన్నేసి ముఖం తీరి పడిపోతే
గ్లాసులో యాసిడ్ను వాటర్ కలిపిసి పట్టేశాడు బాబు. ఏం జరిగేదో తెలియదు బాబు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఇందులో 80 ఉన్నారు బాబు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోందని జనసేన పార్టీ నాయకురాలు పసుపులేటి ఉషా కిరణ్ మండిపడ్డారు. జనసేన ఆధ్వర్యంలో శంకరపట్నం రోడ్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఉషా కిరణ్ మాట్లాడుతూ రైతుల ఓట్లతో గెలిచిన వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక వారిపైన తీవ్ర నిరంకుశత్వ ధోరణి అవలంబిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతుల కష్టాలు పట్టడం లేదని, అన్నదాతలను ఆదుకోవడంలో ప్రభుత్వం తీవ్రంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జన సైనికులు పాల్గొన్నారు. పంట నష్టపోయినటువంటి పరిస్థితి, అలాగే కొన్ని 16 హెక్టార్ల వ్యవసాయం నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి సమయంలో గత 4 రోజులుగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నివార్ తుఫాన్ కారణంగా నష్టపోయినటువంటి రైతాంగాన్ని పరామర్శించే నేపథ్యంలో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించి రైతుల కష్టాలను తెలుసుకుని మరి ప్రభుత్వం రైతులకు అండగా నిలబడాలి, వాళ్ళకి తక్షణ సదుపాయంగా 10,000 రూపాయలు కేటాయించాలి, మరి తరువాత వాళ్ళకి ఎకరాకి 35,000 రూపాయలు నష్టపరిహారం కేటాయించాలి. ఎందుకంటే నీట మునిగినటువంటి పంటను బయటికి తీయటానికి కూడా ఎకరానికి 8,000 నుంచి 10,000 అయిపోతున్నటువంటి పరిస్థితి. కనీసం ఆ పంటను తీసుకోవడానికైనా 10,000 రూపాయలు తక్షణమే మరి వాళ్ళకి నష్టపరిహారం ప్రకటించండి అని పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ తరపున మరి ఉపవాస దీక్ష కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో శంకరమఠన్ రోడ్లో మరి మేమందరం విశాఖపట్నానికి సంబంధించిన ఉత్తర నియోజకవర్గ జన సైనికులు, వీర మహిళలు, నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి తక్షణమే రైతాంగాన్ని ఆదుకోవాలని, ఈ దేశాన్ని ఏదైతే సిపాయిలు ఏ రకంగా అయితే ఆదుకుంటారో అదే రకంగా మరి రైతాంగం తిండి పెట్టి దేశాన్ని ఆదు. రాష్ట్ర శిష్ట కరణాల కార్పొరేషన్ చైర్పర్సన్ అనూష జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక రైల్వే న్యూ కాలనీ సాయిబాబా దేవాలయంలో స్వామివారిని దర్శించి పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా అనూష మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దయవాలో ఉన్న ఉన్నతమైన రాష్ట్రస్థాయి హోదాలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి సంవత్సరం పేదలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో శిష్టకరణ సంఘ సభ్యులు పాల్గొన్నారు. అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి అన్నగారికి మరియు మిగిలిన మంత్రులు, గౌరవనీయులు అందరూ, మన పార్టీ పెద్దలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నా పుట్టినరోజు నాడు ఇంకొక చిన్న హ్యాపీ థింగ్ ఏంటి అంటే, వచ్చి మన దేవుడు సన్నిధిలో మనస్ఫూర్తిగా మన సాయినాథుని సన్నిధిలో ఈరోజు వారికి అన్నదానం ఏర్పాటు చేయడం మన ట్రస్టీ గారు శేషగిరిరావు గారి ఆధ్వర్యంలో, మరియు అలాగే బాబాని ఇక్కడున్న భేదవాళ్ళందరికీ ఈ అన్నదానం అనసంతర్పణ అందజేసి, అంతేకాకుండా ఇవి అందరికీ మంచి జరగాలి అని. ఇది ప్రతి సంవత్సరం మా నానమ్మ తాతగారి పేరున ఒక ట్రస్ట్ ఉందండి, అమ్మాజమ్మ సూర్యప్రకాశ్రావు మెమోరియబుల్ చారిటబుల్ ట్రస్ట్. ఆ ట్రస్ట్ పేరున ప్రతి ఇయర్ మేము జనరల్గా పాపా హోమ్ అని, లేదు అని అంటే ప్రేమ సమాజం అని, లేదు అంటే లెబెన్ షెల్ఫ్ అని, ఇలా ఎక్కడొక దగ్గరికి వెళ్ళి ఒక కార్యక్రమం వారితో కొంత సమయం గడిపే విధంగా దవి మా జన్మకి సార్థకత అని చెప్పి మేము ఫీల్ అవుతున్నాం ఈ రకంగా. వైసీపీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు పుట్టినరోజు సందర్భంగా యువజన నాయకుడు ఇషాక్ సింకా ఆధ్వర్యంలో రైల్వే న్యూ కాలనీ జీవీఎంసీ పాఠశాలలో విద్యార్థులకు నోట్స్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, మాస్కులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన కేకే రాజు జన్మదిన వేడుకలు సందర్భంగా గత 4 రోజులుగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని చెప్పారు. మంగళవారం కమలా నెహ్రూ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బాబు, హేమంత్, అనంత్, కార్తీక్, వాసు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆయన పుట్టినరోజు రేపు జరుపుకుంటున్నాము. దానికి ముందుగా గత 4-5 రోజుల నుంచి యువజన విభాగం అధ్యక్షులు ఇషాక్ సింకా గారి ఆధ్వర్యంలో 3-4 రోజుల నుంచి ప్రోగ్రాంలు జరిగినాయి. దాని ఇదిగా ఇవాళ న్యూ కాలనీలో కేఎన్ఎం బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, హై స్కూల్లో విద్యార్థులందరికీ పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాజుగారు, మేము అంటే మా ఆపదలు ఉన్నా ఏ ఉన్నా, మా యూత్ బాధలు ఉన్నా ఏం చెప్పుకోవాలన్నా
అతని దగ్గర నుండి వచ్చి మాకు అన్ని చూసేవారండి. ఈరోజు అతని పుట్టినరోజు వస్తుందంటే మాకు పండగ సార్. సో అతన్ని అతను విలువ తెలియాలి అంటే అతను అసలు మాకు ఎంత సాయం చేస్తారు ఎలా ఉంటారంటే అందుకే 3 రోజుల నుండి 4 రోజుల నుండి మొదటి రోజు మేము దుప్పట్లు పంచడం కానీ తర్వాత బ్లైండ్ స్కూల్కి వెళ్ళి వాళ్ళకి భోజనాలు పెట్టడం వాళ్ళందరినీ చూసుకుని దుప్పట్లు పంచడం మాస్కులు ఇవ్వడం అండి. ఈరోజు విద్యార్థులందరూ గుర్తించేలాగా పుస్తకాలు కేకే రాజు గారు పేరు మీద అతను అందరికీ ఎంత మంచి చేస్తున్నారో వాళ్ళు కూడా తెలియాలి, చిన్నప్పటి నుండి వాళ్ళు కూడా రాజుగారు విలువ తెలియాలని చెప్పి నేను ఒక యువతగా మా అందరూ కలిసి ఈ పని చేసామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అతను లివ్ లాంగ్ అండి, హ్యాపీ బర్త్డే. వైసీపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఖండిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన నిరాహార దీక్షను సాయంత్రం పార్టీ నాయకులు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ బొడ్డేపల్లి రఘు మాట్లాడుతూ ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పునరాలోచన చేసి రైతులను ఆదుకోవాలన్నారు, లేకున్నట్లయితే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ గారి పర్యటన తర్వాత 4-5 ఆత్మహత్య దృశ్యాలు చూసి అట్లానే నష్టపోయిన రైతు యొక్క బాధలు కన్నీరు చూసి పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వానికి 48 గంటలు వ్యవధిచ్చి ఇమ్మీడియట్గా ఎకరానికి తక్షణమే 10,000 రూపాయలు ఇవ్వాలని కోరగా అట్లానే ఒక నెల రోజుల్లో మీ ఎస్టిమేట్లన్నీ అయిపోయిన తర్వాత ఎకరానికి 35,000 రూపాయలు ఇవ్వాలని ఒక డిమాండ్ ఏదైతే ముందు పెట్టారో ఆ డిమాండ్ని నిర్వర్తించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. మరి ఈరోజు రైతుల గురించి అసలు పట్టించుకోకుండా ప్రభుత్వం చాలా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుండగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మరి రైతు దీక్ష అనే దీక్ష జన సైనికులు అందరూ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి మొత్తం 175 నియోజకవర్గాల్లో చాలా సక్సెస్ఫుల్గా 9 నుంచి సాయంత్రం 5 వరకు చేసి మరి 5 గంటలకి ఈరోజు దివ్యాంగులు కూడా చాలా వివిధ అసోసియేషన్లు వచ్చాయి. ఒక కరాటీ అసోసియేషన్ కానివ్వండి, ఒక దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ కానివ్వండి, మహాదివ్యాంగుల సేన కానివ్వండి, అట్లానే చాలా అసోసియేషన్లు ముందుకొచ్చి ఒక బాక్సింగ్ అంటే క్రీడల్లో ఉన్న వాళ్ళకి ఎందుకంటే రైతు బాధపడుతుంటే చూడాలని ఎవరూ అనుకోరు. మరి వీరందరూ చాలా మానవతా దృక్పథంతో మానవతా స్పృహతో ముందుకొచ్చి మరి మా శిబిరాలకి మద్దతు ఇచ్చి ఇప్పుడే రైతులకు న్యాయం చేసే దిశగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వ్యవసాయ బిల్లులను తీసుకొస్తే వాటిపై కొన్ని ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ సుహాసిని ఆనంద్ తెలిపారు. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుహాసిని ఆనంద్ మాట్లాడారు. రైతులకు పూర్తి స్వేచ్ఛనిస్తూ పండించిన పంటను రైతులే అమ్ముకునేలా వెసులుబాటు కల్పించామన్నారు. ఈ మీడియా సమావేశంలో రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆమోదం పొంది అవి ఆమోదయోగ్యంగా ముందుకు తీసుకువెళ్దాము అనే ఒక సత్సంకల్పంతో ముందుకు వెళ్తున్న తరుణంలో ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు కొందరు మాత్రమే ఒక దురుద్దేశపూర్వకంగా రైతుకి స్వేచ్ఛ లభించకూడదు అన్న ఒక విధంగా ఆ బిల్స్ని క్షుణ్ణంగా చదవకుండా ఆ బిల్స్ని అర్థం చేసుకోకుండా ఏదైతే ఒక అబద్ధపు ప్రచారం ఒక దుష్ప్రచారం చేసి రైతులకి ఒక విధంగా ఆందోళన కలిగిస్తున్నారో దానిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఆ రైతు బిల్స్ పట్ల ఏ విధంగానూ రైతుకి అన్యాయం జరగదు అన్న ఒక మాటని క్లియర్గా భారతీయ జనతా పార్టీ క్లియర్గా చెప్పడం జరుగుతోంది. ప్రతి వేదిక పైన ఎక్కడైనా సరే రైతుకి అన్యాయం జరిగే విషయంలో మీకేదన్నా కనుక అనుమానాలుంటే దానిని నివృత్తి చేసుకునే విధంగా మేము సిద్ధంగా ఉన్నాము అని పలుసార్లు మా అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. ఎన్నో విధాలుగా మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ కూడా దీనికి క్లారిఫికేషన్స్ మేము ఇచ్చాము. కానీ ఈరోజు ఏదైతే ఒక అబద్ధపు ప్రచారం జరుగుతోందో దానిని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పోషకాహారాన్ని తీసుకోవాలంటున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య, విశాఖతో విడదీయిన బంధమంటూ కితాబు. నగరంలో నిరసన జ్వాలలు, పన్నుల పెంపు ఆర్డినెన్స్ రద్దు చేయాలంటూ టీడీపీ డిమాండ్. పోయిన బంగారాన్ని పట్టేసిన పోలీసులు, ఆనందంలో కుటుంబం.
రైతులకు న్యాయం చేయాలంటూ జనసేన డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు. దేశవ్యాప్త బంద్ను జయప్రదం చేయాలి. రైతులకు అండగా ఉంటామన్న సిపిఐ. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.